రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చిలకలూరుపేట సంక్షోభం, దానికి సంబంధించిన పార్టీ వివాదాలు మంత్రి రజనీ గారు మెడకు చుట్టుకున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఎవరైతే మల్లెల రాజేష్ గారు ఉన్నారో, ఆయన గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. సో చిలకలూరుపేటకి వివాదం ఉంటే మొత్తానికి గుంటూరుకు సంబంధించి ఒకప్పుడు ఇప్పుడంటే నర్సరావుపేట జిల్లా అయింది కానీ, సో బట్ ఒకప్పుడు అయితే అది గుంటూరు జిల్లాగా ఉన్నది, ఉమ్మడి గుంటూరు జిల్లా. సో దానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మన మంత్రి విడుదల రజనీ గారు. సో విడుదల రజనీ గారు కూడా ఈ మధ్యకాలంలో మీడియా సమక్షంలో కూడా కొన్ని కొన్ని ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎట్లా అంటే, ఆవిడ ఎన్నికలకు ముందుగా అదే క్యాన్వాస్కి సంబంధించి గుంటూరులో ఒక ఆఫీసు ఓపెన్ చేస్తే అది కూడా కొంతమంది దుండగులు దాన్ని ఇంకా ఓపెన్ చేయకముందే ధ్వంసం చేశారని, తర్వాత ఆవిడ ఒక మీడియా సమక్షంలో కూడా కొన్ని కొన్ని రకాల ప్రశ్నలు వేస్తే దానికి సరిగ్గా చెప్పలేక మొహం చాటేశారని ఈ మధ్యకాలంలో ట్రోల్స్లో కూడా చాలా చూసాం. అయితే ఇప్పుడు ఒకవైపు ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి రజనీ గారు, విడుదల రజనీ గారికి ఆవిడ యాక్చువల్గా అన్నారు, ఆ విడుదల రజనీ గారు ఇంకొక వివాదం తల మీద బొప్పి కట్టేలా తయారు. ఎట్లా అంటే, ఈ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఎవరైతే రాజేశ్వర్ ఉన్నారో, ఈయన మంత్రి విడుదల రజనీ గారికి సుమారుగా 6.5 కోట్లు సాయం ఏదో అవసరమయ్యి ఖర్చులకో లేదా పార్టీ వ్యవహారాలకో లేదంటే ఆమె నుంచి ఏమైనా ప్రాజెక్టులు ఆశించి ఈయన ఇచ్చాడో తెలియదు కానీ ఇవ్వచ్చు ఇచ్చారంట. ఇస్తే అది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడమో లేదా రిజెక్ట్ చేయడమో లేదంటే తప్పించుకు తిరగడమో రకరకాలు జరుగుతుంది. ఇప్పుడు మనిషి ఒకడు మన ఎక్స్పెక్టేషన్ అడిగి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఏదో మనం ఆశించే ఇస్తాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ మీకు ఊరికే ఇది తీసుకోండి అది గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా మీ సాయం ఏదో అవసరం ఫ్యూచర్లో అడుగుతాడనేది అర్థం. సో అట్లాగా ఇవ్వకపోయారో, మొత్తానికి ఏదో ప్రాజెక్టులను ఆశించి ఇచ్చారో లేదా మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయని ఇచ్చారో లేదంటే మంత్రి రజనీ గారు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారి ముందు ఈయన గురించి గొప్పగా చెప్తే రేపు రాబోయే ఎన్నికల్లో మంచి టికెట్ ఇస్తారనో లేదంటే జడ్పీటీసీలు ఇలా ఉంటాయి కదా, ఆ జడ్పీ చైర్మన్స్లు ఇలాంటి వాటికి పదవులుగా ఇస్తారనో మొత్తానికి ఏదో ఆశించి ఇచ్చారు. ఇస్తే ఆవిడ ఇవ్వచ్చుకోవట్లేదు. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు ఇలా జనరల్గా ఎలా అయిపోయిందంటే అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవడం గట్రా జరుగుతుంది, తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఎక్కడ కానీ. సజ్జల గారికి వివాదం చెప్తే ఆయన కూడా కొద్ది రోజులు నాంచి ఇది మొత్తం చేసి ఒక 3 కోట్లు ఎంతో వెనక్కి ఇప్పించారు మొత్తానికి రజనీ గారికి చెప్పి, ఇది ఎట్లా వద్దు మనలో మనకి ఇష్యూస్ అయితే ప్రాబ్లం అవుతుంది అండ్ మోరవ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఇప్పుడు కానీ ఎవరేనంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మనకు ప్రతి ఒక్కరు ముఖ్యమే, ప్రతి కార్యకర్త మనకు అవసరమే అనుకున్న నేపథ్యంలో ఈయనేదో మొత్తాన్ని సర్ది చెప్పి ఒక 3 కోట్లు ఇప్పించారని వార్త మనకు పూర్తిగా తెలియదు. సో ఇక రిమైనింగ్ 3.5 కోట్లు. సో ఇది ఆయన మొత్తానికి ప్రయత్నం చేశాడు చేశాడు మొత్తానికి విఫలమైందో లేకపోతే అక్కడ నుంచి ఏ ప్రతిఫలం రాదని ఆశించాడో మొత్తానికి ఆ వ్యవహారం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మంత్రి రజనీ గారు కూడా ఏం చేయగలరు, ఇప్పుడు మంత్రులు కూడా రబ్బర్ స్టాంప్లాగా అయిపోయింది, ప్రతిదీ ముఖ్యమంత్రి కొనసన్నంలోనే జరుగుతుంది, ఒక బటన్ నొక్కనా చేసినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మఒడి పథకం ఉంది, బాబు ఎవరెవరికి ఇవ్వాలి, అందరికీ కాకపోతే అక్కడ స్థానికంగా ఉండే సర్పంచో ఆ ఎమ్మెల్యేనో లేదా ఎంపీటీసో జడ్పీటీసో వాళ్ళు ఎవరైతే సూచించారో వాళ్ళందరికీ వచ్చేలా చేస్తే వాడికి కూడా సొసైటీలో వాల్యూ ఉంటుంది. వాళ్ళందరికీ ఎవరు చూసి సూచిస్తారో వాళ్ళకి ఇచ్చారంటే మేము చెప్పబట్టి వీళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా నాయకులుగా చలామణి అవుతారు. అలా కాకుండా ఆయన లిస్టు ప్రకారం అందరికీ ఒకేలా కొట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళ మాటకి వాల్యూ ఉంటుంది, అప్పుడు ఎవరు పట్టించుకోరు కదా, నువ్వు ఏముందిలే మాకు అంత జగనన్న ఇస్తాడు, జగనన్న బటన్ నొక్కితే మాకు వచ్చేస్తే దాంట్లో అప్పుడు నేను మీకు విష్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎమ్మెల్యే వచ్చినా కూడా ఎవరు నమస్కారం పెట్టడు, సార్ నమస్కారం సార్ అంటారు. ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంటే సర్పంచ్, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి మంత్రి, మంత్రి నుంచి ముఖ్యమంత్రి, అలాగే ప్రోటోకాల్ మెయింటైన్ చేసేవారు, ఏవైనా పథకాలు రావాలన్నా చేయాలన్నా. ఇప్పుడు అవి లేదు కదా, డైరెక్ట్గా ముఖ్యమంత్రి బటన్ నొక్కితే మేట నొక్కితే ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్న ఈ నేపథ్యంలో ఇంకెలా, అప్పుడు వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉండట్లేదు కదా. మేబీ విడుదల రజనీ గారు కూడా ఆవిడ ఏమైనా ఆవిడ హయాంలో ఆవిడ మంత్రి పదవి తగ్గట్టుగా ప్రాజెక్టులు ఏమైనా అసైన్ చేసి పలానోళ్ళకి ఇప్పించానని చెప్పే రైట్స్ ఆవిడకు ఉంటే, ఆవిడకి ఆ హోదా ఉంటే ఇప్పించేవారేమో ఆ మల్లెల రాజేష్ అనే వ్యక్తికి. సో ఆవిడకే అంత అవకాశం లేదు, ఇంక ఈయనకేం చెప్తారు?
సో ఇట్లాంటి వ్యవహారాలని కూడా చినికి చినికి గాలివానయ్యి బయటకు వస్తున్నాయి. ఇంక ఎన్నికల ముందు కాబట్టి ఇంకా ఇలాంటి అంశాలు చాలా వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏంటి అన్న ఫలానా సీట్ నాకు ఇప్పించే చూడండి అన్న, మీకు ఒక నాకు ఆ పార్టీ ఫండ్ ఒక 30 కోట్లు ఇస్తా, మీకు ఒక 10 కోట్లు ఇస్తానంటే వీళ్ళు రికమెండ్ చేస్తారు కదా స్థానికంగా మంత్రో ఎమ్మెల్యే ఎవరో ఒకరు. తీరా ఇచ్చాక డబ్బులు తీసేసుకుని అక్కడ సీట్ రాలేదనుకోండి ఏం చేస్తాడు? వెంట పడతాడు, లేదా నా 10 కోట్లు నాకు ఇచ్చే, నా 5 కోట్లు నాకు ఇచ్చే. సో మేబీ అటువంటి వ్యవహారం ఏదైనా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే డబ్బుల కోసమే కదమ్మా, ఎవరైనా పదవి హోదా ఇవన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ ఆలోచిస్తే 99% దీనికోసం. ఆ రిమైనింగ్ 1% అంటే అధికారం కొద్దిగా చెలాయింపు ఉంటుందని వాటి కోసం ప్రయత్నిస్తారు. కానీ మోరోవర్ ఇలా కూడా అయ్యిండొచ్చు, ఇది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్లో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి మంత్రి రజనీ గారి మీద బురద జల్లి బయటకు వచ్చేస్తున్నాడేమో ఆయన, అలా కూడా అయిండొచ్చు కదా. సజ్జల లాంటి వ్యక్తి చెప్పారు 3 కోట్లు ఇచ్చారంటే ఇది ఎంతవరకు వాస్తవం? లేదు ఈయన ఊరికే ఎందుకు ఇస్తాడు అంత, ఏమి ఆశించకుండా ఏమి హెల్ప్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా చేయడుగా. కాబట్టి ఒకే వెర్షన్లో ఒకే యాంగిల్లో ఒకరినే విమర్శించడం చేయలేం. మేబీ అలా జరిగి ఉండొచ్చని నా అభిప్రాయం.